ఇది హంసనాథన్ రాగంలో మనసు
మనసులోంచి శరీర బంధంలో శ్రీకృష్ణుడు కాదు. మా రమణ మహర్షి, మా రామకృష్ణ పరమహంస వాళ్ళంతా కూడా శరీరంతో నిమిత్తం లేని జీవభక్తులు. వాళ్ళు ఒకే పైకి మనుషులా కనిపించేవారు, కానీ వాళ్ళు ఆ జీవన్ముక్తులు ఆ స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళకి శరీరంతో నిమిత్తం అయింది. ఊరికే శరీరం ఒకటి ఉండాలి కదా. ఇక్కడ మరి భగవద్ధ్యానం చేసుకోవడానికి కూడా, ధర్మం చేసుకోవడానికి కూడా దేనికైనా శరీరం ఉండాలి కదా. అంచేతను అలాంటి స్థితికి మనం వెళ్ళిపోతే అన్నమయ్య ఒక సాక్ష్యం చెప్తాడండి. వాళ్ళు ఎంత గొప్ప చెప్తారంటే, ఉపనిషత్తులు, భాగవత, రామాయణ, గీత, శృతి శాస్త్ర పురాణ మర్మములు అంటాడు త్యాగరాజు స్వామి. అలాంటివి మనం అవన్నీ చదువుకోలేం కదండి. అది చాలా తేలికైన మాటలతో, మనం పాడుకునే పాటల్లో తేలికైన మాటలతో వాళ్ళు దాంట్లో ఉండే సారాన్ని చెప్పి చాలా ప్లాన్స్ అన్ని వేసుకుని ఎన్నుండో మానవ శారీరకంగా వేసుకుంటామండి.